வெங்கடபதேர் விஷ்ணு பராம் பிரேயசி தத்வக்ஷஸ்தல நித்யவாச ரசிகாம் தத்க்ஷாந்தி சம்வர்தினி புஷ்பசுந்தரியை நமோ நமஹ. வேங்கடேஷப்ரியே பூஜ்யே க்ஷீராப்திதனயே சுபே பத்மே ரமே லோகமாத்ரே பத்மோத்பவாயை நமோ நமஹ. சுபோதயம். சக்கனைனட்டுவண்டி ப்ளவநாம சம்வத்சரம் தட்சிணாயனம் சிராவண மாசம்லோ அந்தமைனட்டுவண்டி புதவாரன்னாடு அம்மவாரு தம யொக்க நித்ய சேவா விசேஷாலனு சக்ககா சந்தரிஞ்சுகுன்னவாரை అద్భుతమైనటువంటి రజోగుణ విశేషాన్ని సూచించేటువంటి చక్కని ఎర్రని పుష్ప అంచుతో కూడిన కిరీటాన్ని ధరించి జాజులు మల్లెలు మొల్లలు అలాగే కమల పుష్పాల సరాల విశేషాలతో కూడినటువంటి పరిమళభరితమైన దివ్య రూపంతో ప్రకాశిస్తూ స్వర్ణ సింహాసనస్థురాలై ఎంతో సంతోషంతో నిత్యం నిత్యానందస్వరూపిణి అని పేరు అమ్మవారికి. మానవుడికైతే కొంతసేపు సుఖం, కొంతసేపు దుఃఖం, కొంతసేపు ధైర్యం, కొంతసేపు భయం క్షణక్షణం మారిపోతూ ఉంటుంది మనస్సు. కానీ వారికి మనస్సే లేదు. మనస్సు అంటే సంకల్ప వికల్పాత్మకం మనహ అంటుంది శాస్త్రం. మనస్సు అంటే ఏమిటి లక్షణం? దానికంటే ఇది కావాలని అది వద్దని అనేక రకాలతో కూడినటువంటి ఆలోచనలే మనస్సు. అటువంటిది వాళ్లకు లేదు, స్థిరం. ఎందుకంటే ఏదైతే ఆకారం ఉంటుందో దానికి ఇన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. అమ్మవారు శక్తి స్వరూపిణి, శక్తికి మార్పు లేదు. శక్తి అనేక విధాలుగా మారినట్లు బయటికి కనబడుతుంది, కానీ నిజానికి ఏమీ ఉండదు ఆ మార్పులు అని అంటారు పెద్దలు. కాబట్టే అన్ని మార్పులను కలిగినట్లుగా కనబడుతూ ఉన్నటువంటి నిరాకార నిర్లేప నిరంజన పరమాత్మ రూపిణి ఆమె. అదిగో అటువంటి తల్లి తమ నిత్య కళ్యాణాన్ని వేదమంత్ర విశేషాలతో నిర్వహించుకుంటూ ఆశీర్వదిస్తున్నారు. గోవింద.
ேமே பிரதன்னாதிபதேஜன்மயோகேபரன்யம்பேஸ்தூயம்பேஸ்தோஸ்பே விஷ்வாரூபாச்சன்னுபேதன சுபம்.
ब्रह्मा नास्पा ताये वा
Bye.
ప్రణద్ధం ఆదే భగవత్యై కళ్యాణసుందరియై నమో నమః. క్షీరాంబుధిస్థితే లక్ష్మీః సమాగచ్ఛ సమాధవే త్వత్కృపాదృష్టిసుధయా సతతం మాం విలోకయా. అమ్మా, జగన్మాత మహాలక్ష్మి చక్కగా క్షీర సముద్రంలో నిరంతరం కొలువై ఉండేటువంటి కల్పవల్లి గదా అమ్మా.
ఆ మాధవుడైనటువంటి ఆ నారాయణుడితో కలిసి చక్కగా మా యొక్క నా హృదయంలోకి రావా తల్లి. నీ కృపావృష వృష్టి చేత మా యొక్క హృదయాలను పరిపూర్ణం చెయ్యవా అమ్మా అని చక్కగా ప్రార్థిస్తూ ఉండగా భక్తులు అనేకములైనటువంటి స్థానాల నుంచి ఎంతోమంది భక్తుల యొక్క ప్రార్థనను నిరంతరం స్వీకరించేటువంటి ఆ జగన్మాత అదిగో మాంగళ్య చిహ్న రూపంలో స్వయంగా ప్రత్యక్షమై చక్కనైనటువంటి పసుపు పచ్చని పవిత్రమైనటువంటి అక్షతల మధ్య కొలువున్నటువంటిదై మాంగళ్య చిహ్న రూపంలో సంపూర్ణమైనటువంటి ఫలం భక్తుడికి అందించేటువంటి దానికి చిహ్నంగా చక్కనైనటువంటి నారికేళం కొబ్బరి ఫలం మీద తాను స్వయంగా చిహ్న రూపంలో ప్రత్యక్షమై కైంకర్య పనులు అందిస్తున్నటువంటి ఆ సేవా విశేషాలను చక్కగా స్వీకరిస్తున్నటువంటిది అమ్మ. అటువంటి మాతృమూర్తి సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మతో మమైకంగా ఉంటూ ఉన్నది. అందుకనే పరమాత్మను ఐంద్రజాలికుడు అంటారు శాస్త్రజ్ఞులు. ఒక సందర్భంలో ప్రపంచమనేటువంటి ఇంద్రజాలాన్ని చూపిస్తున్నటువంటి వాడు ఆయనాట. ఎలా చూపిస్తున్నాడు ఆయన ఇంద్రజాలం మనం అనుభవిస్తున్నటువంటి ఈ విశ్వాన్ని అంటే, ఎలాగైతే ఒక ఐంద్రజాలికుడు క్షణంలో అందరి యొక్క హృదయాలను మనస్సులను మార్చేస్తాడో, అట్లాగే భక్తులుగా జీవులుగా కనబడుతున్నటువంటి వీళ్ళందరినీ తనలో ఉన్నటువంటి శక్తిని ఉపయోగించి చేస్తున్నాడు ఆయన. ఐంద్రజాలికుడిలో ఒక శక్తి ఇంద్రజాల శక్తి, అలాగే పరమాత్మలో ఉన్నటువంటి ఇంద్రజాల శక్తికే ప్రకృతి అని పేరు, మాయా అని పేరు. అలాంటి మాయా ప్రకృతి ఇదిగో ఆమె సహాయంతో నేను ఇన్ని చేస్తున్నాను అని స్వయంగా భగవద్గీతలో ఆయనే చెబుతాడు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం, నా యొక్క అధ్యక్షతలో నేను చూస్తూ ఉండగానే నేను చెప్పినట్లే అదిగో చేస్తూ ఉన్నది ఆమె అని చెప్పినటువంటి ఆయన, ఆమె స్వరూపంగా ఆమెను ఇక్కడ మాయామోహంగా మాయామోహంలో ప్రకృతిలో మాయను ముంచుతూ జీవులను అదిగో తాను అందరినీ సంరక్షించడానికి అదిగో చక్కనైనటువంటి మాంగళ్య ధారణను తన యొక్క స్వర్ణహస్తంతో స్వామివారు నిర్వహించి మంగళతూర్య నాదాల మధ్య, వేద మంత్రాల మధ్య, ఘంటా నాదాల మధ్య అదిగో సమస్త ప్రాణులను ఆశీర్వదిస్తూ భక్తవాత్సల్యంతో మాంగళ్య ధారణ చేశారు స్వామివారు ఆ ఆనంద నిలయుడు. పద్మావతీ రమణ గోవింద గోవింద, అద్భుతమైనటువంటి మాంగళ్య ధారణాన్ని నిర్వహించి భగవానుడు చిచ్చక్తిశ్చేతనారూప జడశక్తిర్జడాత్మిక అని శాస్త్రం అమ్మవారిని గురించి చెప్పేటువంటి మాటను నిజం చేస్తున్నారు ఆయన ఒక కోణం నుంచి. కాబట్టే అమ్మవారిని సేవిద్దాం, అనుగ్రహం పొందుదాం, హారతి అందుకుందాం. వెంకటరమణ గోవింద గోవింద. సిగరి పెళ్ళి కూతురా సీతం, సిగరి పెళ్ళి కూతురా సీతం, దగ్గరి సింగార బొమ్మ తల వంచకమ్మ, దగ్గరి సింగార బొమ్మ తల వంచకమ్మ, సిగరి పెళ్ళి కూతురా సీతం, సిగరి పెళ్ళి కూతురా సీతం.
ಆಪ್ನೋತಿ ಅಥೋ ಧಿಯಂ ವೈ ಪೂರ್ಣಾಹುತಿ ಅಸ್ಯಾಮೇವ ಪ್ರತಿಷ್ಠತಿ. ಓಂ ನಾರಾಯಣಾಯ ವಿದ್ಮಹೆ ವಾಸುದೇವಾಯ ಧೀಮಹಿ ತನ್ನೋ ವಿಷ್ಣು ಪ್ರಚೋದಯಾತ್ ಸ್ವಾಹಾ. ಓಂ ಮಹಾದೇವ್ಯೇ ಚ ವಿದ್ಮಹೆ ವಿಷ್ಣುಪತ್ನೇ ಚ ಧೀಮಹಿ ತನ್ನೋ ಲಕ್ಷ್ಮೀ ಪ್ರಚೋದಯಾತ್ ಸ್ವಾಹಾ. ಮೇ ನಾರಾಯಣಾಭ್ಯಾಮಿದನ್ ನಮಃ. Thank you.